అవా మిస్కి స్వాగతం. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా బైంసలో భారీ ర్యాలీ నిర్వహించి బంద్ను పాటించిన మైనారిటీ సోదరులు అనంతరం స్థానిక ఆర్డీఓ ఈరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్ఆర్సీ బిల్లు చట్ట విరుద్దమని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వెంటనే ఎన్ఆర్సీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. تمام لوگ آر ٹی او آفس پہنچے ہیں. اس کا مقصد یہ ہے کہ ہماری مرکزی گورنمنٹ نے جو سی اے بی کے نام سے جو بل لایا ہے اس کی ہم مخالفت کرتے ہیں. اس لیے کہ ہمارا جو دستور بنایا ہے, ہمارا ملک کا جو دستور ہے, سنویدھان ہے, اس کے وہ جو ہے دفعہ 14 اور 15 کے بالکل مخالف ہے. یعنی اس دفعے کے تحت یہ بات آتی ہے کہ یہ ملک سیکولر ہے. سیکولر ہونے کے ناطے یہاں کوئی ایسا قانون نہیں بنایا جا سکتا جو کسی مذہب کے ماننے والوں کو جو ہے نگلیکٹ کیا جائے یا ان کو چھوڑ کے اس میں شامل نہ کیا جائے. اس این آر سی میں ڈائریکٹ جو ہے مسلمانوں کو ٹارگٹ بنا کر یہ میسج دیا جا رہا ہے کہ یہاں کے رہنے والے مسلمان جو ہے وہ یہاں کے ناگرک نہیں ہے, اور جو ہے ان کے پاس اگر ڈاکومنٹ نہیں نکلے گا تو ان کو غیر ملکی قرار دے کر جو ہے ان کو ڈیٹینشن کیمپ کے حوالے کیا جائے گا. یہ انتہائی نامعقول بات ہے, غیر انسانی بات ہے, اس سے دستور کی دھجیاں اڑ رہی ہے اور یہ سراسر ظلم ہے. اور یہ ریالیاں جگہ جگہ جو نکل رہی ہے اس کا ایک ہی مقصد ہے کہ ہم ہندو مسلمان بھائی بھائی کی طرح سینکڑوں سال سے یہاں پر رہتے آئے ہیں, اور ہمارے جو ہے بھائی بھائی کی طرح رہنے میں ہی اس ملک کی بھلائی ہے, یہاں کے رہنے والے تمام لوگوں کی بھلائی ہے. اگر ہم مل کر رہیں گے, محبتوں کے ساتھ رہیں گے تو یہ ملک جو ہے ترقی کرے گا. پروان اور سی اے بی سی اے اے جو حکومت نے پاس کیا ہے, یہ ہندو مسلم کے درمیان فرق کرنے والا بل ہے.
इसलिए हम इसकी मजम्मत करते हैं और हुकूमत इसको यानी तरमीम करें और इसको वापस ले लें, यही सब लोगों की ख्वाहिश है। उद्योग केटाइन मुफ बाई वन सर्वे नंबर अक्रम अलागे कोंदरु उद्योगुलु प्लाट्लनु अक्रमंगा विक्रयिस्तुन्नटुवंटि वारिपै चट्टपरमैन चर्यलु तीसुकोवालनि कोरुतू बैंसा तहसील्दार्कि विनिति पत्रान्नि अंदिंचिन टीएनजीओ उद्योगुलु ई कार्यक्रमंलो टीएनजीओ बैंसा अध्यक्षुलु इंडेपल्लि अशोक कुमार सेक्रेटरी नल्लनागुर श्रीहरि तदितरुलु पाल्गोन्नारु। టీఎన్జీఓ మరి ఉద్యోగులకు మరి ప్రభుత్వం ఫ్లాట్స్ కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా 2010లో మరి ప్రభుత్వ ఉద్యోగులకు 33 ఫ్లాట్స్ను మరి మన నిర్మల్ రహదారికి పక్కన మరి ఫైర్ స్టేషన్ పక్కన కేటాయించారు. అయితే 2010 నుంచి ఈరోజు వరకు చూసుకుంటే అందులో 4 మాత్రమే ఇల్లు కట్టుకున్నారు, ఇంకా కొందరు అలా కట్టేసి వదిలేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు అందులో ఆక్రమణలు జరుగుతున్నాయి, అంటే ఆక్రమించుకొని మరి వారు షెడ్లు వేసుకోవడం అట్లాంటివి మేము చూడడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు మరి వారికి కేటాయించినటువంటి ప్లాట్స్ను అమ్ముకోవడం కూడా జరిగిందని మాకు తెలిసింది. మరి ఇలాంటి ప్లాట్స్ని మరి ప్రభుత్వం కేటాయించిన ప్లాట్స్ను అమ్ముకోవడానికి వీల్లేదు. మరి అలాంటి అమ్ముకున్న సదరు ఉద్యోగులపై మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రస్తుతం ఇప్పుడు తహసీల్దార్ గారు బైసా గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి అదేవిధంగా వారు వారికి నోటీసులు పంపించి 15 రోజుల్లోగా మరి వాళ్ళు ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలి, లేని పక్షంలో వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేయబడుతుంది. అదేవిధంగా ఎవరైతే మరి అక్రమంగా ప్లాట్లను అమ్ముకున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీఎన్జీఓ బైన్సా యూనిట్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ప్లాట్లను కేటాయించడం జరిగింది, కానీ అందులో 4 మాత్రమే ప్లాట్లను కట్టుకోవడం, అందులో 5 ఎకరాల 30 గుంటలు మనకు కేటాయిస్తే ఆ మన ప్లాట్ల కొరకు 1 ఎకరం మాత్రం మిగిలింది, అందులో 33 మంది కేటాయిస్తే 4 మాత్రమే కట్టేది. ఇది ఎంతవరకు సమంజసం? అది కనీసం ఉపయోగం లేదు. కొందరు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఇది చాలా అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. వాళ్ళు ఏమో అనుకుంటున్నారు, మేము పెద్ద హోదాలు ఉన్నాం, మేము కట్టకుండా ఏం కాదు అని. మేము కోర్టులకు పోతాం, కోర్టులకు పోతే భయపడేటోళ్ళు లేరు. న్యాయపరంగా మీరు కట్టుకోండి, కట్టుకోకపోతే ఖచ్చితంగా రద్దు చేస్తాం, కట్టే వాళ్ళకి ఖచ్చితంగా కేటాయిస్తాం. ఒకవేళ మీరు కోర్టులతో తెలుసుకోవాలనుకుంటే మేము అధ్యక్ష కార్యదర్శులు మా యూనిట్ సభ్యులు దేనికైనా తెగిస్తామని ఈ సమావేశం ముఖంగా తెలియజేస్తూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, కట్టుకోండి, 15 రోజుల్లో స్టార్ట్ చేయండి, లేదంటే ఖచ్చితంగా కట్టే వాళ్ళ కేటాయించి ఈ దేనికైనా తెగించి అక్కడ ఇండ్లు మాత్రం నిలిచే విధంగా పోరాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షునికి మరి మా యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోచుకుంటున్నాను. బైన్సా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఈ నెల 29న హైదరాబాద్ లోని శ్రీ శారదా ధామంలో జరిగే పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనంను విజయవంతం చేయాలని కోరారు. శ్రీనివాస్ రవీంద్ర విలేకరుల సమావేశం పెట్టింది కారణము 29 తారీఖు నాడు శారదామంలో పూర్వ విద్యార్థుల శిశు మందిర్ మహాసమ్మేళనము ఉన్నది. దీనికి గాను పూర్వ విద్యార్థులు మరియు పూర్వ ఆచార్యులు 10,000 సంఖ్యలో హాజరు కావాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు వస్తున్నారు. ఈ కార్యక్రమము మనము మన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పరిచయం ఉన్న వాళ్ళందరికీ సందేశం ఇచ్చి ఈ కార్యక్రమము విజయవంతం చేయాలి,
ఈ తెలంగాణలో మనకు 400 స్కూళ్లు ఉన్నాయి. ఈ 10,000 మంది కన్నా ఇంకా ఎక్కువ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనము ఈ సంవత్సరము 29వ తారీఖు శారదామం బండ్లగూడలో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి మన ఆర్ఎస్ఎస్ చీఫ్ సరసంఘ చాలక అయినటువంటి శ్రీ మోహన్ భాగవత్జీ విచ్చేయనున్నారు. దాని కొరకు మన భైంసా చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి దాదాపుగా 1,000 సంఖ్య లోపల పూర్వ విద్యార్థులు, ఆచార్యులు, మహిళా ఆచార్యులు అందరూ ఎక్కువ మొత్తంలో పాల్గొనాలని పూర్వ విద్యార్థి పరిషత్ తరఫున మేము కోరడం జరిగింది. ఈ వచ్చే వారికి సౌకర్యార్థమై మన సుభద్ర నిలయం నుండి 2 బస్సులను, ఇంకా కావలిస్తే జనాలు పెరిగినట్లయితే ఇంకా ఎక్కువ బస్సులను కూడా అరేంజ్ చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. బస్సు సౌకర్యం ఉన్నది. ఇండివిజువల్గా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇండివిజువల్ సొంత వెహికల్ తీసుకొని రావాల్సి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.